కథ కాపలాదయ్యం. సూర్యాస్తమయమై చీకటి పడుతున్న సమయంలో పెద్ద ఉరుములు మెరుపులతో వాన ప్రారంభమైంది. అప్పటికి కొన్నాళ్లుగా ఎక్కడైనా ఉద్యోగం దొరుకుతుందేమో అని ఊళ్ళు పట్టుకు తిరుగుతున్న కిరీటి ఆ సమయంలో ఒక చిన్న గ్రామాన్ని సమీపిస్తున్నాడు. అతడికి దాపుల్లో శిథిలావస్థలో ఉన్న ఇల్లొకటి కనిపించింది. చప్పున పోయి ఆ ఇంటి అరుగుమీద నిలబడ్డాడు. బయట కుండపోతగా వాన కురుస్తున్నది. చూస్తుండగానే బాగా చీకటి పడిపోయింది. వాన తగ్గే సూచనల్లేవు. ఇప్పుడేం చేయటమా అనుకుంటూ కిరీటి ఇంటి ద్వారబంధాలకేసి చూశాడు. తలుపుకు బాగా తుప్పుపట్టిన తాళం వెల్లాడుతుంది. అంతలో అక్కడికి వానలో తడుస్తూ వచ్చిన ఒక 20 ఏళ్ల అమ్మాయి ఇంటి చూరు కింద నిలబడుతూనే మెరుపు కాంతిలో కిరీటిని చూసి తుల్లిపడింది. కిరీటి ఆమెకు పొడిగా ఉన్న తన పైపంచ ఇస్తూ, "భయపడకు, ముందు తల తుడుచుకో. నేనేం దొంగను కాదు, అయినా ఇంత చీకటి వర్షంలో ఒంటరిగా ఎక్కడికి బయలుదేరావు?" అని అడిగాడు. ఆమె కొంచెం తటపటాయించి కిరీటి ముఖం కేసి ఒకసారి పరీక్షగా చూసి, "ఈ పక్క గ్రామంలో ఉన్న మా బంధువుకు జబ్బుగా ఉంటే చూసి వస్తున్నాను. బాడుగ బండివాడు ఆఖరి క్షణంలో వానభయం వల్ల బండి కట్టననేశాడు. ఇప్పుడు ఈ వానా గాలిలో ఏం చేయాలో తోచటం లేదు. మా ఊరు ఇక్కడికి అరకోసు దూరంలోనే ఉంది" అన్నది. అంతలో పాడుబడ్డ ఇంటి కిటికీలోంచి గబ్బిలం కీచుమంటూ ఆమె తలమీదుగా ఎగిరిపోయింది. ఆమె భయంతో కెవ్వుమన్నది. కిరీటి నవ్వి, "వర్షంలో ఒంటరిగా రావడం చూసి చాలా ధైర్యవంతురాలు అనుకున్నాను" అన్నాడు. ఆమె సిగ్గుపడుతూ, "నాకు దొంగలన్నా చీకటన్నా పాములన్నా భయం లేదు. కానీ దయ్యాలంటే మహా చెడ్డ భయం. పాడుబడ్డ ఇళ్లల్లో దయ్యాలుంటాయి కదా" అన్నది. తరువాత ఆమె తన పేరు శిల్ప అని చెప్పింది. కిరీటి ఒక్క క్షణం ఆగి, "చూడు శిల్ప, మనకు ముందు తెలియదు గాని మన చుట్టూ ఉన్న మనుషుల్లో దయ్యాలను మించిన వాళ్ళున్నారు. నా సంగతే చూడు. మా నాన్న పోయాక బంధువులమంటూ ఇంట చేరిన వాళ్ళు నన్ను రకరకాలుగా మోసగించి ఉన్న కొద్దిపాటి ఆస్తి కాజేశారు. నేను బతుకు తెరువుకు ఉద్యోగం కోసం వెతుకుతూ తిరుగుతున్నాను. నాకు దయ్యాల కన్నా మనుషులంటేనే భయం" అన్నాడు. "పోనీండి, ఈ రాత్రివేళ దయ్యాలు ఊసేందుకు?" అన్నది శిల్ప. వర్షం తగ్గే సూచనలు లేకపోవటంతో కిరీటి ఆమెతో, "ఇక మనం ఈ రాత్రికి ఈ ఇంట్లోనే తలదాచుకోక తప్పదు" అని తుప్పు పట్టిన తాళాన్ని గట్టిగా లాగాడు. అది చేతిలోకి ఊడి వచ్చింది. అంతలో లోపల నుంచి, "ఎవరు వాళ్ళు? నేను దయ్యాన్ని. జాగ్రత్త, లోపలికి రాకండి" అన్న కేక వినిపించింది వాళ్లకు. శిల్ప వణికిపోతూ కిరీటి చెయ్యి పట్టుకుని, "వర్షం అయితే అయింది, పారిపోదాం రండి" అన్నది. కిరీటి ఆమె మాటలు వేపించుకోకుండా కాలితో తలుపును గట్టిగా తన్నాడు. అది విరిగి దభీమని వెనక్కి పడిపోయింది. అతడు ఆ చీకటిలోకి చూస్తూ, "మేం మనుషులం, దయ్యాలకు దడవని వాళ్ళం" అంటూ లోపలికి వెళ్ళాడు. గది మధ్య ఒక ముసలి దయ్యం కూర్చుని ఉంది. అది కిరీటిని శిల్పను చూస్తూనే, "ఎంత ధైర్యం, ఎంత పొగరు, నిలువునా చీల్చేస్తా" అన్నది. "అదేదో తర్వాత చేద్దువు గాని, ముందు ఈ సంగతి చెప్పు. ఈ పాడుకొంపన నువ్వు కాపలా కాస్తున్నది?" అని కిరీటి అడిగాడు ఆ దయ్యాన్ని. ఆ ప్రశ్న వింటూనే ముసలిదయ్యం ఏడుపు ముఖం పెట్టి, "చీ, ఈ కొంప అంటే నాకు పరమచీదర. నా పెళ్ళాం పిల్లలు డబ్బు కోసం నన్ను జలగల్లా పట్టుకుని నానాహింస పెట్టేవారు. సంపాదించడం ఖర్చు పెట్టడానిక. నేనేం వాళ్ల పప్పులు ఉడకనివ్వలేదు. నే కాపలా కాస్తున్నది ఇక్కడ దాచిన ఆ నిధిని" అన్నది. కిరీటి దయ్యంకేసి జాలిగా చూస్తూ, "పెళ్ళాం పిల్లలు, నువ్వు కూడా అనుభవించక చచ్చి దయ్యానివై ఆ డబ్బుకు కుక్క కాపలా కాస్తున్నావన్నమాట" అన్నాడు. ముసలిదయ్యం కొంతసేపు ఆలోచనలో పడింది. ఏళ్ల తరబడిగా అక్కడ కాపలా కూర్చోవడం దానికి విసుగనిపిస్తోంది. అది గది మధ్య ఒకచోట తవ్వి పెట్టెనొకదాన్ని పైకి తీసి మూత తెరుస్తూ, "ఈ డబ్బంతా నువ్వు తీసుకో. నాకు ఈ కాపలా బాధ తప్పుతుంది" అన్నది వాడితో. కిరీటి పెట్టెలోని నాణాలు కొన్ని తీసుకుని చూసి, "నువ్వు చచ్చిపోయి చాలా పెద్ద కాలమే అయినట్టుంది. ఇప్పుడు ఈ రాగి సత్తు నాణాలు చెల్లవు" అన్నాడు దానితో. "అయ్యో, అలాగా" అంటూ దయ్యం పెద్దగా మూలిగింది. ఆ మరుక్షణం దానికి గబ్బిలం ఆకారం వచ్చింది. అది కీచుమంటూ పెట్టెలోని నాణాల మీద ఒకసారి వాలి తుర్రుమంటూ బయటికి ఎగిరిపోయింది. కిరీటి పెట్టెను దయ్యం తవ్విన గుంటలో పడవేసి గట్టిగా చేతులు దులుపుకుంటూ శిల్పకేసి చూశాడు. శిల్ప ఆశ్చర్యంగా, "అబ్బా, మీరెంత ధైర్యవంతులండి" అన్నది. "నా ధైర్యానికేం గాని, ఈ రాత్రికి మనం ఇక్కడ కాలం గడపక తప్పదు" అన్నాడు కిరీటి ఆమెతో.
ఇద్దరూ గదిని సాధ్యమైనంతలో శుభ్రం చేసుకుని నిద్రపోయారు. తెల్లవారి కిరీటి నిద్రలేచేసరికి శిల్ప అరుగుమీద నిలబడి రాత్రి గాలివాన దెబ్బకు విరిగిపడిన చెట్లకేసి చూస్తున్నది. చాలా పెద్ద గాలివానేనన్నమాట, రాత్రి మనకు ఈ దయ్యం కొంప దొరకడం అదృష్టం అన్నాడు కిరీటి శిల్పతో. మీకు మరొక అదృష్టం ఎదురవబోతున్నది, మా నాన్న దగ్గర మీకు ఉద్యోగం ఇప్పిస్తాను అన్నది శిల్ప. కానీ అందుకు ఒక చిన్న కథ ఒకటి కల్పిస్తాను. రాత్రి వర్షంలో దొంగలు నా నగలు కాజేయాలని చూస్తుంటే మీరు రక్షించారని చెబుతాను అన్నది శిల్ప. కిరీటి మాత్రం ఏమీ మాట్లాడకుండా తల ఊపి ఊరుకున్నాడు. తర్వాత వాళ్ళు బయలుదేరి శిల్ప ఊరు చేరేసరికి మధ్యాహ్నమైంది. చుట్టూ పళ్ళ చెట్లు, రకరకాల పూల మొక్కలు ఉన్న శిల్ప వాళ్ళ ఇల్లు పెద్ద డాబా ఇల్లు. దాన్ని చూడగానే కిరీటి వీళ్ళు చాలా ఆస్తిపరులు అని గ్రహించాడు. శిల్ప తండ్రి ఆమెను చూస్తూనే, క్షేమంగా వచ్చావా తల్లి, నువ్వు ఇల్లు చేరలేదన్న బెంగతో నాకు రాత్రి నిద్రేలేదు అన్నాడు. శిల్ప తండ్రికి కిరీటిని చూపుతూ తాను కల్పించిన కట్టుకథను చెప్పి, ఈయన చేసిన సహాయానికి నువ్వేదన్నా ఉద్యోగం ఇవ్వాలి నాన్నా అన్నది. ఉద్యోగమా? ఒక్క ఉద్యోగం ఇచ్చినంత మాత్రాన నా రుణం తీరుతుందా అంటూ కిరీటి రెండు చేతులు పట్టుకున్నాడు. దీనికి కిరీటి ఆయనతో, క్షమించండి, మీ అమ్మాయి చెప్పింది నిజం కాదు. నేనే దొంగల బారి నుంచి ఆమెను రక్షించలేదు. ఎంత నిరుద్యోగినైనా అబద్ధాలు చెప్పి ఉద్యోగం సంపాదించడం నాకు నచ్చదు అన్నాడు. శిల్ప తండ్రి కూతురుకేసి అయోమయంగా చూశాడు. శిల్ప నవ్వి జరిగినదంతా తండ్రికి చెప్పి, ఆ మధ్య కొంతకాలంగా నా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నావు కదా నాన్న, ఈయన నాకు నచ్చాడు. అయితే మనిషి మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకునేందుకే చిన్న నాటకమాడాను. అబద్ధాలాడి సంపాదించే ఉద్యోగం ఇష్టం లేదు అన్నాడంటే ఆయన నిజాయితీ తెలుస్తూనే ఉంది కదా అన్నది. శిల్ప తండ్రి ఎంతో సంతోషపడిపోతూ కిరీటికేసి ఒకసారి చూసి భార్యను పిలుచుకు వచ్చేందుకు గబగబా ఇంట్లోకి వెళ్ళాడు. కిరీటి శిల్పతో ఇలా అంటున్నాడు, మీ అంతస్తుకి నేను తగినవాణ్ణి కాను, మరొకసారి ఆలోచించుకో శిల్ప అని. ఆ మాటకు శిల్ప చిరుకోపంగా, ఇక్కడ అంతస్తుల గొడవలు తేకండి, మీ ధైర్యం నిజాయితీ నాకు నచ్చాయి, ఒకవేళ నేను మీకు నచ్చకపోతే ఆ మాటే చెప్పేయండి అన్నది. ఆస్తిపాస్తులు పోయి నిరుద్యోగిగా ఊళ్ళు పట్టుకు తిరగడం మేలే అయ్యింది, అలా కాకపోతే నీలాంటి మంచి భార్య నాకెక్కడ దొరికేది అన్నాడు కిరీటి. అప్పుడే అక్కడికి వస్తూ కిరీటి మాటలు విన్న శిల్ప తల్లిదండ్రులు పరమానందం చెందారు. కథ సమాప్తం. మిత్రులారా, మరో కథతో మళ్ళీ కలుద్దాం.